న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని ఏపీఏడబ్ల్యూజేఏసీ చైర్పర్సన్ ఏపీ లాలి అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో ఏపీఏడబ్ల్యూజేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఏపీ లాలి మాట్లాడుతూ, ఆర్థికంగా ఎందరో న్యాయవాదులు ఇబ్బందులు పడుతున్నా ఆదుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్ బెయిల్ రద్దు చేసినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సురేష్, గిరిధర్ కృష్ణ పాల్గొన్నారు. ఏపీ లాలి, స్టేట్ చైర్పర్సన్, ఏపీఏడబ్ల్యూజేఏసీ, వీ హ్యావ్ ఫార్మ్డ్ దిస్ ఏపీఏడబ్ల్యూజేఏసీ ఫార్ ద వెల్ఫేర్ విక్టిమ్స్. ఇన్ 2006 ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్స్ దే హ్యావ్ టేకన్ ఏ డిసిషన్ దాట్ స్టేట్స్ హూ ఎన్రోల్డ్ ఆఫ్టర్ 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెల్ఫేర్, ఎనీ ఆఫ్ ద వెల్ఫేర్ రైట్స్ బెనిఫిట్స్. This decision only made in Andhra Pradesh Bar Council alone. Though we have 29 states, no other states apart from Andhra Pradesh, no other state have this kind of decision made by any of the advocate fraternity. Because of this dirty, draconian decision, many are on the roads now. If any of the advocates die, their families are struggling to meet their daily needs. Because of that, we say that we have already enrolled like any other advocates, and some of the groups they are getting welfare benefits and some are not getting. We say that welfare is a fundamental right. Why you are violating the fundamental right of us? If we are advocates, we have one practice and we have one welfare. We are demanding them to rectify their old resolution and make a new resolution so that the other 10,000 of advocates also will get justice. So we are demanding, at the same time requesting also, treat us as human beings. We are also human beings. If an animal die on the road, the animal also get insurance. But if an advocate die, the advocates have no benefits, no insurance, no ration card, no loans, nothing. Because of that, we are crying for to get our welfare, and it is our right. Till we get our welfare rights, we will not stop this agitation, and this is the third day. Thank you. ఒక రిజల్యూషన్ పాస్ చేసి ప్రభుత్వానికి తెలియపరచాలి. అలా చేసి ఎంత త్వరగా తొందరగా కరెక్ట్ కాదు అనిపించి ఆ విధంగా చేయాలని చెప్పినని మేము సీనియర్ న్యాయవాదులుగా 35 సంవత్సరాలు దాటినటువంటి లాయర్లకి వెల్ఫేర్ ఫండ్ లేదు అనేటువంటిది చాలా దుర్మార్గమైన విషయము. ఈ విషయాన్ని మరి ప్రభుత్వం కానీ నా పేరు గిరిధర కృష్ణ. 26 సంవత్సరాల నుంచి గుంటూరు బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. న్యాయవాదులు వెల్ఫేర్ ఫండ్ అనేది ఒక ప్రాథమిక హక్కు. ఈ వెల్ఫేర్ ఫండ్ అందరూ కడుతుంటారు, కొంతమంది డబ్బులు ఉంటాయి కట్టగలుగుతారు, కొంతమంది డబ్బులు లేక ఇన్ టైంలో కట్టలేని పరిస్థితులు ఉంటాయి. అలాగే 2006లో వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి, అండ్ వెల్ఫేర్ ఫండ్ని 2006లో 35 సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళకి బెనిఫిట్ ఉండదు అని ఒక యాక్ట్ తీసుకొచ్చి అందరికీ ఈ బెనిఫిట్ రాకుండా చేయడం అనేది జరిగింది. దీని విషయంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక మంది వెల్ఫేర్ ఫండ్ లేని వాళ్ళు, న్యాయవాదులు సడన్గా చనిపోతే వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడిన సంఘటనలు అనేకమైన ఉన్నాయి. వాళ్ళకి ఆర్థికంగా తోడ్పడడానికి ఏ వ్యక్తి ముందుకు రాలేని పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రాక్టీస్ చేసే ప్రతి న్యాయవాది వెల్ఫేర్ స్టాంప్ అనేది ఒకటి అంటేశాడు వకాలతా మీద, అది ఈ రోజున 100 రూపాయలు ఉంది. ఇలా ఎంతో అమౌంట్ గవర్నమెంట్కి చేరుతుంది, అలాగే బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్కి చేరుతోంది. దీని నుంచి కాంట్రిబ్యూషను, ప్రతి వ్యక్తికి వెల్ఫేర్ ఫండ్ ఉండాలి, అది 35 సంవత్సరాలు అనేది లిమిట్ తీసేసి 2006కు ముందు ఎట్లా ఉందో దాన్ని అలాగే అమలు చేయాలనేది మా డిమాండ్. ఇంకొకటి ఏంటంటే, పోలీస్ స్టేషన్లో 41A CRPC కింద 7 సంవత్సరాల లోపు పనిష్మెంట్ ఉన్న కేసులు స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేది
ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బేస్ చేసుకొని జరుగుతోంది. దీని కారణంగా స్టేషన్లో అనేకమైన అవినీతిలో అక్రమాలు జరుగుతున్నాయి. కోర్టుకు వచ్చి న్యాయవాది ద్వారా కోర్టులో బెయిల్ తీసుకుంటే అయ్యే ఖర్చుకి, స్టేషన్లో అయ్యే ఖర్చుకి దాదాపు రెట్ల తేడా ఉంది. దీని మూలంగా పోలీసుల అవినీతి పెరిగిపోతోంది. న్యాయ వ్యవస్థలో కావాల్సింది ఎవరైనా నిందితుడు కానీ బాధితుడు కానీ ఎవరికైనా న్యాయం జరగాలి అంటే అది కోర్టు ద్వారా జరుగుతుంది కానీ పోలీస్ స్టేషన్ల ద్వారా జరగదు. ఇది గ్రహించకుండా 41A సిఆర్పిసి అనేది ఒకటి పెట్టుకొని దాన్ని పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇవ్వడం అనేది అక్రమాలకి అరాచకాలకి నిలయంగా మారింది. కాబట్టి దీని ముందు వెంటనే ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్ళడాని కోసం ఈ నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఈ 41A సిఆర్పిసిని రద్దు చేసి ముద్దాయిల్ని వెంటనే పోలీస్ స్టేషన్ కాకుండా కోర్టుకు పెట్టి న్యాయ వ్యవస్థ ద్వారానే బెయిల్ తీసుకునే విధానాన్ని పూర్వం ఎలా ఉందో దాన్ని అలాగే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.